సో ద మెయిన్ టాపిక్ ఈజ్ వాట్ వై స్టార్టర్ ఈజ్ రిక్వైర్డ్ ఒక మోటార్ ని స్టార్ట్ చేయడానికి స్టార్టర్ ఎందుకు యాజ్ ఏ ఎలక్ట్రికల్ స్టూడెంట్ గా మనం మార్కెట్ లో మోటార్ స్టార్ట్ చేయడానికి బయట డిఓఎల్ స్టార్టర్ స్టార్ డెల్టా స్టార్టర్ ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ అని మూడు రకాలు ఉంటాయి ఈ మూడు కూడా ఏంటంటే ఏసీ స్టార్టర్ లాగా మనం ఏం మోటార్ చెప్పుకుంటాం ఇప్పుడు మనం డీసీ మోటార్ చెప్పుకుంటున్నాం డీసీ మోటార్ లో రెండు రకాల స్టార్టర్స్ ఉన్నాయి ఒకటి 3 పాయింట్ స్టార్టర్ రెండోది 4 పాయింట్ స్టార్టర్ అని ఉన్నది ఓకేనా సో స్టార్టర్లు మొత్తానికి 5 రకాలు 3 పాయింట్ స్టార్టర్ 4 పాయింట్ స్టార్టర్ ఏమో డీసీ తర్వాత డిఓఎల్ స్టార్ డెల్టా ఆటో ట్రాన్స్ఫార్మర్ అది తర్వాత చెప్పుకుంటాం ఇవన్నీ కానీ అసలు ముందు స్టార్టర్ ఎందుకు అనేది వచ్చినప్పుడు మోటార్ అనేది స్టార్టింగ్ లో హెవీ కరెంట్ ని లాగుతుంది ఏం చేస్తుంది హెవీ కరెంట్ ఇది 5-6 నుంచి 7 రెట్లు తీసుకుంటుంది సపోజ్ ఫుల్ లోడ్ కరెంట్ 5 ఆంప్స్ అనుకోండి 6 రెట్లు అంటే ఏంటిది 5 నుంచి 6 అంటే ఎంత 35 అది అంటే ఆ మోటార్ ని మరి 5 ఆంప్స్ కు వైండింగ్ చేద్దామా 30 ఆంప్స్ కు వైండింగ్ చేద్దామా ఇప్పుడు నేను ఇద్దరు ఉండడానికి ఇల్లు కట్టుకున్నా చుట్టాలు ఎప్పుడో కత్తారని ఆ చుట్టాలు అందరి కోసం ఇల్లు కట్టుకున్నాను అనుకోండి నేను ఉండేది ఇద్దరమే కదా అర్థమైందా కాబట్టి ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు లార్జ్లు ఉంటాయి పక్కవల్లి ఉంటుంది ఏదో ఉంటుంది దాన్ని సెట్ చేసేయాలి సెట్ చేస్తే సేఫ్ అవుతాం మనం ఓకే ఇక్కడ కూడా ఏంటంటే మోటార్ అన్నది హెవీ కరెంట్ డ్రా చేస్తుంది బిట్ ఇక్కడ ఏమడతాడు 6-7 టైమ్స్ డ్రా చేస్తుంది ఓకే రైట్ ఎందుకు అనేది ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇస్తున్నా చూడండి ఈబీఈ ఈక్వల్ టు వి మైనస్ ఇది ఎక్కడిది ఇది మోటార్ లా ఇది దీన్ని మరి ఐఆర్ఏ ని ఇటు పట్టుకొచ్చిన ఈబీని అటువంటి ఐఏ ఇస్ ఈక్వల్ టు వి మైనస్ ఈబీ బై ఆర్ఏ ఇది చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఏంటిది ఇది ఆర్మేచర్ తీసుకునే కరెంట్ అనేది వి మైనస్ ఈబీ బై ఫై అనే ఈక్వేషన్ ఇది ఫై ఆర్ఏ సారీ ఇప్పుడు చూద్దాం చూడండి ఒకసారి మీరు జనరల్ గా లెక్కలు కట్టేటప్పుడు ఏమైందంటే ఇది 230 అనుకోండి సపోజ్ బ్యాక్ ఈఎంఎఫ్ 0 ఉంటే బై ఇది 0.01 అనుకోండి అప్పుడు ఏమైతే చెప్పండి 230 × 100 అంత 23,000 ఆంప్స్ అవుతుంది ఎందుకు ఈబీ 0 తీసుకున్నా మీకు ఒక క్లూ ఇస్తాది చూడండి మోటార్ ఈబీకి ఈక్వేషన్ ఏంటిది 5 ZN V/60A మోటార్ ఇప్పుడే స్విచ్ చేసిన ఇప్పుడే వేస్తున్నా స్విచ్ తిరిగినాక వచ్చేది బ్యాక్ ఈఎంఎఫ్ గుర్తు పెట్టుకోండి తిరుగుడు అయిపోయినాక వచ్చేది బ్యాక్ ఈఎంఎఫ్ మోటార్ స్విచ్ చేస్తుంది కదా ఇచ్చిన ఏ సేమ్ అదే మూమెంట్ దాని స్పీడ్ ఎంత 0 ఉన్నది కాబట్టి ఈబీ ఏమైతుంది 0 అవుతుంది అంటే ఎట్ ద స్టార్టింగ్ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఉండదు ఆ 2-3 సెకండ్లు ఉన్నది చూడండి మోటార్ స్పీడ్ పికప్ కావాలన్నా కావద్దా అయినాక బ్యాక్ ఈఎంఎఫ్ వస్తుంది కానీ స్టార్టింగ్ లో బ్యాక్ ఈఎంఎఫ్ ఏమైతుంది 0 ఉంటది బ్యాక్ ఈఎంఎఫ్ 0 కావడం వల్ల హెవీ కరెంట్ మోటార్ లోకి ఉరుకుతుంది ఈ స్పీడ్ పికప్ అయిన తర్వాత బ్యాక్ ఈఎంఎఫ్ పెరిగింది అనుకోండి ఇప్పుడు సపోజ్ ఏం లేదబ్బా ఇది 230 కదా ఇది 0 అనుకోండి మొత్తం ఎంత అవుతుంది 230 వస్తుంది సపోజ్ ఇది పికప్ అయిన తర్వాత ఎంత అవుతుంది తెలుసా ఇది 220 అవుతుంది దాదాపు 220 అయితే ఏమైతుంది ఇప్పుడు ఇదే ఇక్కడ వేస్తున్నా చూడండి ఏం చేసిన 230 − 220/0.01 మీది ఎంత వచ్చింది 10/0.01 ఇవి రెండు ఏమైనాయి మీదికి అంటే 1000 అయింది ఎక్కడి 1000 ఎక్కడ 23,000 అంటే బ్యాక్ ఈఎంఎఫ్ జనరేట్ అయ్యాక ఓపిక పడితే మీకు అందుకే ఏం చేస్తారు తెలుసా 3 పాయింట్ స్టార్టర్ లో ఇలా పాయింటర్ మూవ్ చేస్తారు మెల్లగా అంటే దాని వోల్టేజ్ మెల్లగా పెంచుకుంటూ వెళ్తారు ఫుల్ వోల్టేజ్ ఇయ్యరు స్టార్టింగ్ లో తక్కువ వోల్టేజ్ ఇచ్చుకుంటా స్పీడ్ పికప్ కాగానే ఫుల్ చేసి ఇడ ఆపుతారు 3 పాయింట్ స్టార్టర్ కానీ 4 పాయింట్ స్టార్టర్ కానీ ఒక డిఓఎల్ అయినా ఎర్ర బటన్ ఫస్ట్ బటన్ ఉంటది కానీ మిగతా కాడ ఫుల్ కరెంట్ స్టార్టింగ్ లో ఇవ్వము ఎందుకు ఫుల్ కరెంట్ ఇయ్యద్దంటే ఏం చేయాలి మనం ఇచ్చే వోల్టేజ్ ని కంట్రోల్ చేయాలి ఎందుకు స్టార్టింగ్ లో బ్యాక్ ఈఎంఎఫ్ ఉండదు బ్యాక్ ఈఎంఎఫ్ ఉండడం కారణంగా మోటార్ టేక్స్ 6-7 టైమ్స్ ఆఫ్ కరెంట్
అందుకే మోటార్ స్టార్ట్ చేయడానికి ఏం కావాలి? స్టార్టర్ కావాలి. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే స్టార్టర్ కి స్విచ్ కి తేడేది అనేది వస్తుంది పాయింట్. మళ్ళా స్టార్టర్ వాడితే మంచిదా, స్విచ్ వాడితే మంచిదా? స్టార్టర్ వాడితే మంచిది. ఏం అడ్వాంటేజ్? స్టార్టర్ ఆన్ ఆఫ్ చేస్తుంది, స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తుంది. కానీ స్టార్టర్ అనేది ఇంకొక రెండు పనులు చేస్తుంది. ఏంటంటే నో వోల్ట్ కంట్రోల్ ఉంటుంది, ఎన్వీసి అంటారు దీన్ని, ఓవర్లోడ్ కంట్రోల్ ఉంటుంది. అంటే ఒక మోటార్ కి స్విచ్ పెట్టినాం అబ్బా, మోటార్ ఫుల్ గా నీళ్లు వస్తుంది, కరెంటు పోయింది. కరెంటు పోతే ఏం కావాలి? మోటార్ బంద్ కావాలా? బంద్ కావాలి, బంద్ అయింది. కానీ స్విచ్ ఆన్ లో ఉంటుంది. స్విచ్ ఆన్ లో ఉంటే ఏమైతే చెప్పండి? మళ్ళీ కరెంట్ వస్తే ఆన్ అవుతుంది, మంచిదే. కానీ స్టార్టింగ్ లో హెవీ కరెంట్ వస్తుంది, మోటార్ కాలిపోతుంది. అర్థమైందా? మీకు ఏమైనా కరెంట్ పోయినప్పుడు మీ అమ్మ చెప్తుంది, అన్న అరే అన్ని ఏం పని చేయమంటది, స్విచ్లు పని చేయాలంటే. అమ్మకు కూడా ఇరికే, ఎందుకంటే చాలా సార్లు బల్బు ఎగిరిపోయి ఉంటాయి. రాత్రి ఎప్పుడైనా అందరు పని చేసినప్పుడు మీరు స్విచ్ ఆన్ చేసిన అనుకోండి, అప్పుడు కూడా బల్బు ఎగిరిపోతుంది. ఎందుకు? అందరు బంద్ అయినది, ఫుల్ వోల్టేజ్ వచ్చి బల్బు కూడా. ఓకేనా? అంటే ఏమన్నట్టు, మనకి నో వోల్ట్ ప్రొటెక్షన్ కూడా కావాలి. స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తుంది, కానీ కాయిల్ లో స్టార్టర్ లో ఈ మూడు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? నో వోల్ట్ ఉంటుంది, ఆన్ ఆఫ్ ఉంటుంది. ఓవర్లోడ్ అంటే ఏం తెలుసా? ఫుల్ కరెంట్ అనుకోకుండా మోటార్ షార్ట్ సర్క్యూట్ అయింది, కరెంటును బాగా ఉంచుతుంది అనుకోండి, అది చదివి దాన్ని ఏం చేస్తుంది? ఆఫ్ చేస్తుంది. దాన్ని ఏం ప్రొటెక్షన్ అంటారు? ఓవర్లోడ్ ప్రొటెక్షన్. కాబట్టి స్టార్టర్ లో ఈ మూడు ఉంటాయి, స్విచ్ లో ఒక ఆన్ ఆఫే ఉంటుంది. కాబట్టి మోటారు వేలు వేలు పెట్టి కొట్టాం కాబట్టి బల్బు పోతే ఏం కాదు, మోటార్ పోతే ఎన్ని వేలు పోతాయి. కాబట్టి దానికి ఏం పెడతాం? స్టార్టర్ రిక్వైర్స్ ఇట్ కంట్రోల్ ద స్టార్టింగ్ టార్క్, ఇట్ ఆన్ ఆఫ్ ద మోటార్, ఇట్ ప్రొటెక్ట్స్ ద నో వోల్టేజ్ ఫ్రమ్ అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ ద ఓవర్లోడ్. అందుకే ద స్టార్టర్ ఈజ్ వెరీ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఎనీ టైప్ ఆఫ్ మోటార్. మోటార్ యొక్క కండిషన్ బట్టి స్టార్టర్లు మనం వాడుకుంటాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.